సో హలో అన్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే సో అందరికీ తెలిసిందే తమ్ నెలలో కదా సో మా ఫ్రెండ్ ఐడి అయితే స్కామ్ అయిందనమాట సో స్కామ్ అంటే ఒక విషయం చెప్పాలంటే వీడి తక్కువేపరు సో అంటే వీడే మ్యాక్సిమం వీడి తప్పే ఉంది అసలు ఎవరికి ఇవ్వకుండా ఉండాల్సిందే సో టీఎస్కే కేడీ టీఎస్కే మీకు అందరికీ తెలుసు సో మన లైవ్కి వచ్చే ప్రతి ఒక్కరికి వీడియో అయితే తెలుసు సో ఐడి అన్నా సో మీరు అనుకోవచ్చు ఏడీఐ స్కామ్ అయింది హ్యాక్ అయింది అంటున్నావు కదా సో గిల్లో ఇంకా ఎలా ఉన్నాడు అని సో బ్రో గిల్లో ఎలా ఉన్నాడు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఐడి పాస్ మొత్తం ఈమెయిల్ మొత్తం మార్చేసాడు అన్నా సో అది ఎలాగ నేను చెప్తా అండ్ ఎందుకు ఇప్పుడు ఇంకా గిల్లోనే ఉన్నాడు అంటే సో అది వచ్చేసి మాత్రం వాడి ఫోన్లో ఇంకా లాగిన్ అయ్యే ఉంది బ్రో అంటే వాడు ఒక్కసారి లాగౌట్ చేస్తే ఇంక అకౌంట్ పోయినట్టే సో వాడిందుకే ఒక లాగౌట్ కోడ్ చేయకుండా ఓన్లీ లాగిన్ చేసి అలాగే ఉంచాడు అనమాట సో లాగౌట్ కోడ్ చేయలేదు ఫో ఫోన్లోకే సో అందుకే ఇంకా గిల్లో ఉన్నాడు సో స్టార్ట్ ఫస్ట్ ఏమైందంటే నేను క్లియర్గా అయితే చెప్తా అన్న సో ప్రతి ఒక్కరు వినండి సో వాడికి ఛానల్ ఉందన్న ఒక ఛానల్ సో వాడి చెప్పాడంట సో మా ఫ్రెండ్కి వాడి హిందీ క హిందీ యూట్యూబర్ ఓకే హిందీ యూట్యూబర్ అనమాట తెలుగు కాదు హిందీ యూట్యూబర్ సో ఛానల్ నేమ్ వచ్చేసి ఛానల్ నేమ్ వచ్చేసి స్మోకర్స్ వైటి అనమాట సో సో స్మోకర్స్ వైటి సో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను సో మీరు వెళ్ళి వాడిని ఏం చేస్తారో నాకు తెలియదు కానీ మీ ఇష్టం అన్న తిట్టే తిట్టండి కాకపోతే హిందీ వచ్చిన తిట్టండి హిందీ వచ్చిన వాడిని తిట్టండి బ్రో మళ్ళీ ఆడికి ఎంత ధైర్యం ఉంటే నాకు అర్థం కాదు స్కామ్ చేసిన ఐడి స్కామ్ చేశాను అని యూట్యూబ్లోనే ఆడే పెట్టుకుంటున్నాడు బ్రో దాని కింద కామెంట్లు మళ్ళీ ఓపీ బీపీ హెచ్పీ ఏంటి బ్రో నాకు అర్థం కాదు నువ్వుగాడు హిందీ హిందీ కమ్యూనిటీ బ్రో తెలుగు కాదు బ్రో హిందీ అనుకుంటున్నారు మళ్ళీ సారీ తెలుగు అనుకున్నాం మళ్ళీ హిందీ హిందీ వాడు సో మీకు హిందీ వచ్చి ఉంటే వాడిని ఏమన్నా చేసుకోండి ఒకవేళ మీకు వాడి కనుక ఏమన్నా అంటే మీకు తెలుగులో వాడి కనుక నెంబర్ తెలుసుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చా సో వాడి నెంబర్ ఒక్కసారి నా చేతికి వస్తే చాలు బ్రో ఓకే సో వీడు ఇచ్చే ఫస్ట్ ఏమైందంటే సో చెప్పేదాన్ని అన్న సో ఫస్ట్ ఏంటంటే వాడు త్రీ సిక్స్టీ కే బ్రో నాకు త్రీ సిక్స్టీ కే సెప్స్ ఉన్నారు నేను ఎస్ఎన్స్ ఆర్మీ గిల్డ్ అన్న సారీ ఎస్ఎన్స్ ఆర్మీ గిల్డ్ అని హిందీలో మొత్తం మాట్లాడాడు అంటే నేను నీ అకౌంట్ కావాలి బ్రో నేను టాప్ ఇంకా ప్రస్తుతానికి ఇంక బెటర్ నడుస్తుంది కదా మనకి సో టాపింగ్ బెటర్ సో ఈ టాపిక్ బెటర్ అయితే నేను నీ అకౌంట్లో తెస్తాను బ్రో సో నీ అకౌంట్ అయితే నాకు ఇవ్వు ప్రస్తుతానికి నేనైతే నీ దాంట్లో త్రీ థౌసండ్ ఎంఏ టాప్ చేసి నేనైతే తిప్పి వీడియో అయితే యూట్యూబ్లో పెడతా అని చెప్పాడు అన్న సో మా మావాడు ఏం చేశాడు బుర్రతక్కు కదా ఫస్ట్ ఇవ్వాలా వద్దా అని నా నాకు కాల్ చేశాడు నాకు కాల్ చేసి అన్న ఇవ్వాలా వద్దా అని నన్ను అడిగాడు స్టార్టింగ్ నాకేదో డౌట్ కొడుతుందరా వాడే టాప్ చేసి వాడే తీసి వాడే మొత్తం చేస్తా అంటే నాకు డౌట్ కొడుతుంది వద్దు ఏమో అని నేను స్టార్టింగ్లో చెప్పాను సో సర్లే అని వీడు కూడా నో అని చెప్పేశాడు సో నో అని చెప్పేసిన తర్వాత వాడి హిందీలో ఇంకా ఇంకా ఎక్కువ అంటే నేను వాడు ఎలా అన్నాడంటే నేను త్రీ సిక్స్టీ కే సబ్స్ బ్రో యూట్యూబర్ అండ్ నేను ఇండియాలో టాప్ మోస్ట్ గిల్లు మాది నేను ఎందుకు హ్యాక్ చేస్తా బ్రో నీ అకౌంట్ అది అని ఇంకా మాయ మాటలు చెప్పాడు ఇంకా మావాడు మళ్ళీ వచ్చి నా దగ్గరికి అన్న అడుగుతున్నాడు అన్న మళ్ళీ మళ్ళీ సో ఇవాళ వద్దంటే అన్నాను నాకు తెలియదు అయ్యా నేనైతే ఇవ్వద్దు అని అన్నా నువ్వు ఇస్తే నాకు సంబంధం లేదు పోతే నాకు సంబంధం లేదని చెప్పా సో ఇస్తే లేకపోతే లేదని చెప్పా సో వీడైతే ఇచ్చేసాడు ఈడు ఎంత తింగిరణి అంటే నాకు అర్థం కాదు బ్రో డైరెక్ట్గా గేమ్లోనే ఐడి పాస్ ఇచ్చాడు గేమ్లోనే తింగిరవాడు బ్రో వీడు కనీసం ఒక్క మాట కూడా చెప్పలే నెంబర్ కూడా తీసుకోలేదు బ్రో వీడు నెంబర్ వాడిని కాంటాక్ట్ ఏదో విధంగా చేసేవాళ్ళం ఇప్పుడు కనీసం నెంబర్ కూడా తీసుకోలేదు బ్రోడు టీఎస్కే గాడు సో నెంబర్ కూడా తీసుకోకుండా అయితే ఐడి పాస్ అయితే ఇచ్చాడు అనమాట సో మీ అందరు తెలుసు రీసెంట్గానే ఎంపీ ఫార్టీ లెవెల్ సెవెన్ మ్యాథ్స్ కూడా చేసాడు సో ఈ యొక్క అకౌంట్లోనేసి సో ఈ అకౌంట్లో వీడు దగ్గర దగ్గర థర్టీ అండ్ ఫార్టీ థర్టీ టు ఫిఫ్టీ మే మిడిల్లో ఖర్చు పెట్టాడు అన్న అంటే థర్టీ ప్లస్ థౌజండ్ థర్టీ థౌజండ్ పైనే ఖర్చు పెట్టాడు బ్రో ఈ అకౌంట్ మీద ఓకే సో అర్థమైంది కదా సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సో మీకు గనక ఎవరైనా సో జాగ్రత్తగా అన్న మీకు గనక ఎవరైనా హ్యాకర్స్ తెలిసినట్లయితే అంటే ఇట్లా అకౌంట్ రికవర్ చేయడం కానీ ఇంకా వేరే విధంగా కానీ ఎలాగైనా కానీ అకౌంట్ రికవర్ అవ్వాలి అట్లాగే హ్యాకర్లు ఏమన్నా తెలుసుంటే అండ్ ఈమెయిల్ మొత్తం పాస్వర్డ్ మొత్తం మార్చాడన్నా సో కానీ వాడు ఫోన్లో మాత్రం రికార్డ్ చేయొచ్చు అన్నారు నాకు అంత పెద్దగా ఐడియా లే తెలీదు సో అందుకే మీకు గనక హ్యాకర్స్ ఇలాగా ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చా కింద కామెంట్ సెక్షన్ సారీ కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చా సో డిస్క్రిప్షన్లో నాకు కాంటాక్ట్ అవ్వచ్చు నేనైతే రిప్లైస్ ఓకే అండ్ వాడి దొంగనా కొడుకు ఛానల్ అయితే ఎత్తనా బ్రో సో వాడు స్మోకర్ వైటీ అంట దొంగనాయలు సో వాడి ఛానల్ కూడా చూపిస్తాను నేను సో చూడండి ఇది ఆడి ఛానల్ సో త్వరగా వెళ్ళి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే సో మనీకే బ్రో సో అంటే మ్యాక్సిమం తక్కువే కే ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా తక్కువలో ఎవరైనా చేసేవాళ్ళు అంటే ప్లీజ్ అన్న దయచేసి ఇన్స్టాగ్రామ్లో అయితే నాకు మెసేజ్ చేయండి నేను తప్పకుండా అయితే రిప్లై ఇస్తా సో మీకు తెలిస్తేనే రిప్లై చేయం అన్న సారీ మెసేజ్ చేయండి ఓకే సో ప్రతి ఒక్కరు సో మాడు ఐడి బ్యాక్ వస్తే చాలు నాకు అంతే ఓకే సో ఒక్క హెల్ప్ చేసి పెట్టను అన్న చాలు ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అంటే మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి అంటే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం వల్ల వాళ్ళు ఇంకోళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి ఏమన్నా హ్యాకర్స్ తెలిసి ఉండొచ్చు సో దానివల్ల కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుందన్న సో ప్రతి ఒక్కరు ప్లీజ్ అన్న మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ప్రతి ఒక్కరు ఓకే సో ఈ వీడియో మాత్రం కొద్దిగా ల్యాగ్ అయింది అంటే చాలా లాగ్ చేసిన సో ఇది మొత్తానికి జరిగిన కథ అయితే సో ఇలాగైతే మా వాడి అకౌంట్ అయితే హ్యాక్ అయింది హ్యాకేం కాదు బ్రో వీడు చేసుకున్న తప్పు దానికి ఇంకేం చేయలేం సో ఇంకేం చేయలేం సో ప్లీజ్ అన్న ఎవరికైనా తెలిస్తే నాకైతే ఇన్స్టాగా మెసేజ్ చేయండి నేను తప్పకుండా ప్లేస్తా సో ఇవాళ వీడియో ఇదే అన్న సో ప్లీజ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఛానల్ ఎవరైనా కొత్త సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరు షేర్ చేయండి బ్రో సబ్స్క్రైబ్ చేయబోయిన పర్లేదు ఈ వీడియో షేర్ చేయండి అంతే ప్లీజ్ అన్న అర్థం చేసుకోండి సబ్స్క్రైబ్ చేయబోన పర్లేదు ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి చాలు ఓకే സോ ഇതാ ഇവട്ട വീഡിയോ അൻഡ് മല്ലേ നെക്സ്റ്റോ കെസ്ക്കുന്നു അന്നാണ അതെ പൈന ബൈ ബൈ